హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూడడం అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఇంకా చూడాలండి నా వీడియోస్. మంచి మంచి ఈరోజు ఒక స్పెషల్ చేస్తున్నాను, అది మా వరంగల్ స్పెషల్. తెలంగాణ స్పెషల్ బబ్బర్లు చాలా బాగుంటాయి. దానికి కావాల్సినవి ఇది ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నా, తర్వాత ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ వేసి ఉడకబెట్టాను ఆల్రెడీ నేను. ఇవి కచ్చాపచ్చ దంచుకోవాలి. జీలకర్ర, ఉన్ను, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఆయిల్, ధనియాల పొడి, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర కావాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, తర్వాత కచ్చాపచ్చ దంచుకున్న ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు కూడా. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై, ఇందులో చికెన్ పెట్టుకున్నా, మటన్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా బాగుంటుంది. ఇది తెల్లబెబ్బర్లు చాలా మంచిది హెల్త్కి, బాగుంటుంది. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అంత డీప్గా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గుడాలకు కొంచెం ఆనియన్ తగులుతుంటే బాగుంటుంది. ఇందులో చికెన్ అయినా సరే మటన్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఎందుకులే, నేనైతే వేసుకోను గుడాలకి. మా వరంగల్ వాళ్ళు అయితే వేసుకోరు, ఎవరో కొందరు వేసుకుంటారేమో. కారము మీకు, నాకంటే మా కారం మంచి ఘాటుగా ఉంటుంది కాబట్టి 1.5 వేసుకున్నా. కొంచెం పసుపు, ఎందుకంటే నేను ఉప్పు ఆల్రెడీ అది ఉడకబెట్టేటప్పుడు అందులో ఉప్పు వేసి ఉడకబెట్టిన, ఎందుకంటే గుడాలకి ఉడకబెట్టే ముందే మంచిగా టేస్ట్ తగులుతుంది. ఇందులోనే మనము గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అంటే ధనియాల పొడి, అవి ఇవి వేస్తా. 1 స్పూన్ ధనియాల పొడి, ఎక్కువ కూడా ఏమద్దు, 1 స్పూన్. 1/2 స్పూన్ గరం మసాలా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ పైకి. మంచిగా ఉంటుంది చూడండి, కలిపిన కదా. ఇప్పుడు ఉల్లాకు, ఫ్రైలో వేసుకోవచ్చు అని నేను వేసుకోను. నాకేంటిదంటే ఉల్లాకు నములుతుంటే మంచి టేస్ట్ రావాలి. ఉల్లాకు వేసుకున్నామని తెలవాలి కదా ఇందులో. ఇప్పుడు ఉడకబెట్టిన గుడాలు,
మంచి నీట్గా కలుపుకోవాలి. చూడండి, నీట్గా మొత్తం కలిపేలాగా మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయి ఇవి. ఇంకొకటి ఏంటిదంటే ఇందులో బోటి వేసి కూడా వండుకుంటారు చాలామంది. అది నెక్స్ట్ వీడియోలో వేస్తాను, ఎందుకంటే ఇంత తొందరలో నాకు కూడా ఏం దొరకదు. కొత్తిమీర వేసుకోవాలి, కొత్తిమీర మంచిగా కలుపుకోవాలి. అందులో చికెన్ పెట్టుకొని తిన్నా బాగుంటుంది, మటన్ ఏదైనా నాన్ వెజ్కి అయితే బాగుంటుంది. నార్మల్గా నేనైతే రెగ్యులర్గా ఇట్లా ఏం పోప్ చేసుకోను, రెగ్యులర్గా జస్ట్ బాయిల్ చేసేసి కొంచెం లైట్గా సాల్ట్తో ఆల్రెడీ బాయిల్ చేస్తా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని తింటా. ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ వచ్చి ఉండే, అందుకే కొంచెం నేను పోప్ చేస్తున్న దీన్ని. దీనికి ఆల్రెడీ నేను చికెన్ తెప్పించిన, చికెన్ కూడా వేస్తున్నా పక్కన. చికెన్ కాంబినేషన్ ఒక కానీ బోటీ బొబ్బర్లు అయితే చాలా బాగుంటుంది చికెన్. చికెన్ కూడా మంచిగా అవుతుంది, ఆల్రెడీ అయింది. ఈ చికెను అండ్ బోటీ పక్కకు పెట్టిన, చూడండి చాలా బాగుంది కదా. లాస్ట్లో నేను ఎక్కువ వెల్లిపాయలే వేస్తాను. వెల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం. ఇవి మంచిగా తిన్నాము. తిన్న తర్వాత నార్మల్గా బయటికి లెన్స్ కార్ట్కి వెళ్ళాను. నేను లెన్స్ కార్ట్కి వెళ్తుంటే ఫుల్ వర్షం అన్నమాట. వర్షం బాగా పడుతుంది హైదరాబాద్లో. అంటే వర్షం అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు లైట్గా పడింది వర్షము. లెన్స్ కార్ట్ వెళ్ళి లెన్స్ కార్ట్ చూసుకొని మళ్ళీ వచ్చి బ్యాక్ వచ్చి డీమార్ట్కి వెళ్ళినాం. డీమార్ట్లో అయితే చాలా రష్ ఉంది. మాకు ఇక్కడ ఏంటిదంటే మా ఏరియాలో ఫ్లైఓవర్ అవుతుంది, అందుకే కొంచెం రష్ కూడా ఎక్కువ ఉంది. రోడ్డు వర్క్ బాగా జరుగుతుంది. లెన్స్ కార్ట్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చిన స్పెక్ట్స్ ఆర్డర్ ఇచ్చి మేము డీమార్ట్కి వెళ్ళినాం. డీమార్ట్కి వెళ్తే అసలు అందరికి ఇలానే ఉంటుంది అనుకుంటా, ఒకటి తీసుకుందామని వెళ్తే వేరే తీసుకుంటాం. అట్లా ఒక 12,000 బిల్ అయింది నాకు. చూడండి ఒకసారి ఫుల్ రష్. డీమార్ట్ షాపింగ్ అయిపోయినాక మోమోస్ తినడానికి వెళ్ళినాము. ఇది ఎట్లా అంటే నాగ్పూర్ మళ్ళీ హైదరాబాద్ సుచిత్ర వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ మోమోస్ చాలా బాగుంటాయి. నియర్ బై ఎట్లా అంటే మనం సర్వీస్ రోడ్లో మెట్రోకి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్కి వెళ్తాం కదా, ఆ సర్వీస్ రోడ్లో ఉంటుంది ఆ మోమోస్. చాలా బాగుంటాయి. నేను ఎక్కువ ఫ్రైడ్ మోమోస్ తింటా. అక్కడ ఏంటిదంటే నాకు మైనీస్ ఆ 2 చిల్లీస్ అంటే చాలా ఇష్టము. ఇది రెడ్ కలర్ చట్నీ, ఇంకొకటి అది ఏం చట్నీ నాకు తెలియదు, ఆరెంజ్ కలర్ చట్నీ. ఆ 2 చట్నీస్ బాగుంటాయి. లాస్ట్ ఇంటికి వెళ్ళి మేము మా ఊరికి వెళ్తున్నాము. మా ఊరు ఇటు నాగ్పూర్ వెళ్ళే రోడ్లో ఉంటుంది మా ఊరు. ఊరికి వెళ్తున్నాము, ఒక 2-3 డేస్ ఉందామని. నాకు తెలిసి రేపటి నుండి వీడియోస్ ఏం అప్లోడ్ చేయను, ఇది లాస్ట్ వీడియో. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ బ్యాక్ వచ్చాక మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఫైనల్గా మా ఇంటికి వచ్చేసినాము. మా ఇంటి ముందే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇదే మా ఇల్లు. చెట్లు బాగుంటాయి, పువ్వులు మా ఇంటి దగ్గర దేవుడికి పెట్టుకోవడానికి కావాల్సిన అన్ని పువ్వులు. హనుమాన్ గుడి ఉంటుంది.